కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని వైసీపీ నాయకులు ఎమ్మగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని బూదూరు సూగూరు గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా ఇళ్లు లేని నిర్పేదలకు ఇంటి స్థలంతో పాటు ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగా పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి అందరికంటే ముందున్నారన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుగా ఉండి ఇంటి స్థలాలు మంజూరు కాలేని పక్షంలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండో విడతలో వారందరికీ స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ భీమరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాధవరం రామిరెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, హౌసింగ్ ఏఈ ప్రసాద్, సిఐ కృష్ణయ్య, ఎస్ఐ ఎర్రన్న, లక్ష్మీనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, జక్కయ్య, ఖయూన్, ఇమానుయేల్, చిరంజీవి, దావీద్, నాగరాజు, పాల్రెడ్డి, వీరేష్, లక్ష్మణ్ణ తదితరులు పాల్గొన్నారు. దాసరి సత్యమ్మ, గొల్ల సరోజమ్మ గారికి ఇంటి పట్ట అన్నగారు చదువు. రంగయ్య భార్య గుర్లింగమ్మ, మహేష్ భార్య కమరి దేవేంద్రమ్మ, కమరి ఇది జగనన్న పాలనలో.